గారు కావాలంటే ముఖ్యమంత్రి అయ్యే శక్తి లేదండి, లేదా సర్వరం సుధాకర్ రెడ్డి గారి కంటే మేధావులండి వీళ్ళంతా. మేము కావాలంటే మంత్రులు అవలేమా, దేదైనా అవ్వగలిగిన వాళ్ళమే. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనేది పేదవాళ్ళ కోసం పుట్టిన పార్టీ, అధికారం కోసం పుట్టలేదు. అధికారం కోసం కుర్చీ కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడే మీ పక్కనే అనంతపురంలో నేలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి అయ్యాడు కదా, ఆయన ఇంటర్మీడియట్ చదివాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారే, నేలం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు, పెద్ద మేధావి. కానీ ఆయన కమ్యూనిస్ట్గా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, కమ్యూనిస్ట్ అనేది ఇందాక మీరు చెప్పారు ఒక్కళ్ళే అయినా పోరాటం చేస్తున్నామని. కమ్యూనిస్ట్ అనేవాడు ఒక్కడే ఉన్నా సరే ప్రజలకు చైతన్యాన్ని అందించాలనే లక్ష్యంతో పుట్టిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలకి వాళ్ళ వాళ్ళ సమస్యలంటూ గుర్తించి వాళ్ళ తరఫున వాళ్ళకి గొంతుకులాగా మారాలనే ఉద్దేశంతో పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. అందువలన సరే ఇప్పుడు నేను ఎటో పోయాను, కానీ మళ్ళీ నేను మీకు చెప్పేది ఏంటంటే మాకేం మొహమాటాలు లేవని చెప్పడానికి చెప్పాం. మొహమాటాలు ఉంటే 98 ఏళ్ళు ఈ పార్టీ బతికేది కాదు. మేము కూడా లొంగిపోయేవాళ్ళం, అటు ఇటు వెళ్ళిపోయేవాళ్ళం, పార్టీ మూతపడేది. కానీ ఉంది, అధికారం ఉందా లేదా ఇందాక మన గోపాలరావు గారు చెప్పాడే, ఆ పార్టీ ఈ గట్టు దాటితే ఇటు ఉండదు, ఆ గట్టు దాటితే ఇది అటు ఉండదు. కానీ ఏ గట్టు చూసినా ఏ మూల చూసినా ఉండేది ఎర్ర జెండా. మీరు ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఉంటుంది, ఏ దేశమైనా ఉంటుంది వెళ్ళండి ఉంటుంది. కాకపోతే డబ్బు రాజకీయాల్లో కొద్ది రోజులు మనకి ఎదురు దెబ్బలు ఉంటాయి. అంతా మన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అయిపోయామా, మన ఓటర్స్ సంగతి చెప్తున్నాం. ఎప్పుడైనా డబ్బు లేకుండా ఓటేద్దామని పట్టుదల ఎప్పుడైనా వచ్చిందా? ఆ డబ్బు ఎంత డబ్బు, 2000 3000 ఇస్తే మరి జీవితకాలం ఎవడిస్తాడని ఆ ప్రశ్న మన మనసులో వస్తుందా? రాదు రాదు. అందుకే వాళ్ళు ఆడుకుంటున్నారు మనతో, అందుకే ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాలకులకి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, ఎవరు ఇది ఎమ్మెల్యే లేకపోతే ఎవరో నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యేనే కాదు వాళ్ళకి ఏం భయం రావాలో తెలుసా? ఇప్పుడు జనం అధికార పార్టీలు ఏమనుకుంటాయంటే చేసుకొని ఈ సంవత్సరం కాబట్టి 2 ఏళ్ళు చేసుకొని ఒక 10 రోజులు ముందు వస్తే మొత్తం మార్చేస్తాం అనుకుంటారు.